మళ్ళొక 2 3 డేస్ నుంచి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం బయట జరుగుతుంది బాగా ఇటన్నిటి మీద ఒక క్లారిటీ ఇటన్నిటికి ఎప్పుడు పులుష్టపడే అవకాశం ఉంది నిజా ఈ వార్తలు నిజమా కాదా అసలు మైట్ బి కరెక్ట్ కూడా కావచ్చు లేకపోతే తప్పు కావచ్చు ఊహాగానాలు కూడా ఉండొచ్చు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారిని సవాల్ చేసి హుజూరాబాద్లో గెలవరు అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అధినాయకత్వం అనుకున్నారు పాపం కానీ వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ ఈటల రాజేందర్ గారు బీజేపీ క్యాండిడేట్గా గెలవడం అనేది వాళ్ళకి డైజెస్ట్ అవ్వని విషయం మింగుడు పడక ఏం చేస్తున్నారు ఇది వీళ్ళని ఎట్లానైనా దెబ్బ కొట్టాలి ఏదో ఒకటి తప్పుడు మాటలు మాట్లాడాలని మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ఇలా అసంతృప్తులు అనేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మైట్ బి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈటల రాజేందర్ గారితో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు వారు ఉద్యమం నుంచి కేసీఆర్ గారితో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే సో ఇప్పుడు మైట్ బి వారితో పాటు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరితో టచ్లో ఉండడం లేకపోతే గెలిచినందుకు అభినందనలు చెప్పడం టచ్లో ఉన్నారు అనే విషయానికంటే మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యేగా గెలిచినందుకు అభినందనలు చెప్తున్నారు అని కాల్ చేసి ఉండవచ్చును కదా ఆల్రెడీ వారితో పాటు చాలా సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఉన్న వ్యక్తి కాబట్టి మైట్ బి అలాగే కేసీఆర్ గారి యొక్క నియంత్రణ పాలన పైన అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీ పార్టీలో చేరితే మేము కూడా మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు అధికారానికి దగ్గర కావచ్చు ప్రజాసేవ చేయొచ్చు అనే అవకాశంతో వాళ్ళ ఆలోచన ఉండి ఉండవచ్చు దానికోసం అని చెప్పి బీజేపీలోకి రావాలి అనుకోవచ్చు కూడాను ఎందుకంటే మోదీ గారు చేసే ప్రజాకర్షిత ఏవైతే స్కీమ్స్ రోజు ఎన్ని స్కీమ్స్ అంటే ఇప్పటిదాకా బీజేపీలో ఉన్న స్కీమ్స్ నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం ఎంత పనిచేసినా ఇంకా తక్కువే అవుతుంది ఆ పని రోజుకి ఒక 18 గంటలు పనిచేయగలిగిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఇప్పటిదాకా కేవలం ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రోజుకి 18 గంటలు అహరహం దేశం కోసం ఆలోచిస్తూ దేశ అభివృద్ధి కోసం దేశ ప్రయోజనాల కోసం పరితపిస్తున్న మోదీ గారిని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు చిన్న చిన్న పిల్లలు కూడా మోదీ గారి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇదివరకు ఓల్డెన్ డేస్లో కాంగ్రెస్లో వ్యక్తి పూజ ఉండేది గాంధీ కుటుంబాలని స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలాగా కాంగ్రెస్లో పూజించడము అనేది మనకి సర్వసాధారణమైన విషయం దాని వల్లనే వాళ్ళు గడిచిన 6 దశాబ్దాలు మన భారతదేశాన్ని పరిపాలించగలిగారు కానీ దాన్ని బద్దలు కొట్టి ఈరోజు మోదీ గారు ఒక ఐకాన్ యూత్ ఐకాన్ కావచ్చు లేకపోతే అట్లాగే దేశం మొత్తం మీద ప్రభావితం చేసిన వ్యక్తి కావచ్చు నిన్నటికి మొన్న ఒక సర్వే కండక్ట్ చేస్తే ఆల్ ఇండియా సర్వే ఆ సర్వేలో అగ్ర రాజ్యాధినేతలైన జో బైడెన్ అలాంటి వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేసి మోదీ గారు అగ్రపథంలో ఉన్నారు ఇప్పటికీ కూడా 70% వరల్డ్ వైడ్ మోదీ గారి అధినాయకత్వాన్ని సమర్థిస్తున్నారు వారు చేసే ప్రజా ఉపయోగ కార్యక్రమాలు దేశం మొత్తంకి ఆదర్శంగా ఉంటుంది దానివలన బీజేపీ అనేది మిగతా ఏ టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బీజేపీలో పనిచేయడానికి కూడా అవకాశం ఉండొచ్చు మనం మోదీ గారిని చూసుకుంటే వారు ఎంత పెద్ద అంటే ఐకాన్ అంటే ఏ పాకిస్తాన్ని నిలువరించగలిగిన ఏకైక వ్యక్తి చైనాకి సమాధానం చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు లేదు అమెరికా వెళ్ళి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని చాటి చెప్పగలుగుతున్నారన్న వ్యక్తి కూడా ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోదీ గారే సో అలాంటి వారి అండర్లో పనిచేయడానికి ఎవరైనా ఆలోచించవచ్చు ఉత్సాహం చూపించవచ్చు ఒక మార్పు కోసం వారు ఆలోచించి బీజేపీలో చేరి బీజేపీలో అవకాశం దక్కించుకుందామని కూడా అనుకోవచ్చు అంటే ఇంకొకటి కూడా నడుస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్లో సీఎం అవుతాడు సీఎం రేస్లో ఉన్నాడు అనే ప్రచారం కూడా బయట బాధరుతుంది మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా మరి ఆ పరిస్థితి ఉంటే నిజంగా మరి బండి సంజయ్ గారి పరిస్థితి ఏంటి అంటే బీజేపీ పార్టీలో కూడా క్లాషెస్ అధికారం ముందు కూడా ఈ పదవుల పందేరం నడుస్తుందని నాకు అనిపిస్తుంది పదవులు కూడా బయట అనుకుంటున్నారు దీని గురించి ఏమంటారు మీరు నేను దీనికోసం పెద్దగా నేను కామెంట్ చేసేది ఏం లేదు మేమేదో లేదు లేదు చోటా మోటా పార్టీ అయితే కాదు నేషనల్లో అధికారంలో ఉన్న పార్టీ పార్టీ క్యాండిడేట్గా సీఎం అభ్యర్థికి బరిలో దింపాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని బయట మీడియాలో కథనాలు వస్తున్నాయి పార్టీ పబ్లిక్ కూడా అంటున్నారు
ఇట్స్ ఓకే, అవన్నీ కామన్ జరిగిపోతూ ఉంటాయి, మాటలు కూడా మాట్లాడుతుంటారు. దానికోసం ఎవరైనా ఏవైనా అందరికీ మనకి వాక్ స్వాతంత్ర హక్కు అయితే ఉంది కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న కామన్ హక్కు వాక్ స్వాతంత్ర హక్కు, ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ నేషనల్ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అలా ఎవరినైతే వాళ్ళని తీసుకొచ్చి సీఎం క్యాండిడేట్ అని డిక్లేర్ చేసేంత ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఏం జరుగుతుంది అనేది, సంజయ్ గారికి అన్యాయం జరుగుతుంది అనే మాట అవాస్తవం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు సీఎం క్యాండిడేట్ అవుతారా, కిషన్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అవుతారా, సంజయ్ గారు సీఎం క్యాండిడేట్ అవుతారా అనేది నేషనల్ అధినాయకత్వం సూచిస్తుంది. అలాగే దాన్ని బేస్ చేసుకునే పార్టీ క్యాడర్ అంతా పనిచేస్తుంది. ఎప్పుడైనా నేను ఇందాక ఫస్ట్లోనే మీకు చెప్పినట్లు, బీజేపీ అనేది నాయకత్వాన్ని లేతే ఒక కుటుంబ పార్టీయో లీడర్ బేస్డ్ పార్టీ కాదు, క్యాడర్ బేస్డ్ పార్టీ. ఈ క్యాస్ట్ ఎంత ప్రతి ఒక్కరికి అభిప్రాయ భేదాలు, మీకు నాకు కూడా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కాక, కానీ పార్టీ స్టాండ్కి వచ్చేసరికి బీజేపీది అందరూ కలిసి ఉండేది ఒకటే స్టాండ్. సో అధినాయకత్వం అధిష్టానం ఏం చెప్తుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎవరినైతే సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారో వారు సీఎం తప్ప అంతేకాని నువ్వో నేనో అని మనం మీరు నేను మాట్లాడుకున్న ఇట్స్ ఆఫ్ నో యూజ్. పబ్లిక్ ప్రజలు మాట్లాడుతున్నారు అంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఏదో లేకపోతే ఈ ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ని పెంచుకోవడానికి కావచ్చు. సో దాన్ని మీరు నేను డిసైడ్ చేయలేము ఇప్పుడు, సో కాలం నిర్ణయిస్తుంది. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.